రైతు మిత్రులందరికీ నమస్కారం. ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు మిరప పత్తి పంటలలో ఉపయోగించుకోవడానికి అత్యంత అనుకూలమైన మందు అయిన సింజంటా వారి క్యూరక్రాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. క్యూరక్రాన్ ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్, అంటే దీని అర్థం ఇది కీటకాలపైన విస్తృత చర్యతోటి వాటిని నివారిస్తుంది. క్యూరక్రాన్ కీటకనాశినిలో ఉన్న టెక్నికల్ ప్రొఫినోఫాస్ 50% ఈసీ ఫార్మేషన్లో ఉంటుంది. ఇది స్ప్రే చేసిన పంట భాగాలను తిన్నటువంటి, అనగా కీటకాలు దాడి చేసినట్లయితే కీటకాల యొక్క నాడీ వ్యవస్థ కణాలపైన ఇది పనిచేసి వాటికి పక్షవాతం కలిగించి కీటకాలను నివారిస్తుంది. ఇది ప్రధానంగా రసం పీల్చు కీటకాలు అయిన తామర పురుగులు, నల్లి, పచ్చదోమ, తెల్లదోమ లాంటి అన్ని రకాల కీటకాలను అరికడుతుంది. పంటలపైన దీని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుంది. క్యూరక్రాన్ కీటకనాశినిని అన్ని రకాల పంటలపైన, అనగా మిరప, పత్తి, వరి లాంటి అన్ని రకాల ప్రధాన పంటలపైన స్ప్రే చేయవచ్చు. దీని స్ప్రే చేసిన తర్వాత 1 గంట వరకు వర్షం పడనట్లయితే ఇది పనిచేస్తుంది. సింజంటా వారి క్యూరక్రాన్ ఇన్సెక్టిసైడ్ మనకి మార్కెట్లో 250 ml, 500 ml, 1 లీటరు ప్యాకింగులుగా లభ్యమవుతుంది. 500 ml క్యూరక్రాన్ మార్కెట్ ధర 430 రూపాయల నుండి 500 రూపాయల మధ్యలో ఉంటుంది. దీన్ని చాలా రకాల ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. దీన్ని ఎంత డోసేజ్లో ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1 లీటర్ నీటికి 2.5 ml, అంటే 2.5 ml చొప్పున, అంటే 1 ఎకరానికి 250 ml నుండి 300 ml చొప్పున స్ప్రేయింగ్ చేసుకోవలసి ఉంటుంది. దీన్ని ఎవరైనా రైతుమిత్రులు ఇదివరకే పంటలలో ఉపయోగించినట్లయితే మీ యొక్క అనుభవాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో చూసేటువంటి ఇతర రైతు సోదరులకి ఉపయోగపడుతుంది. నేను మీ నాగేష్ని మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.